ताजा 30 नारा ब्राह्मणी हेरिटेज फुड्स देश अग्रश्रेणी डेरी कंपनी निलिपारु हेरिटेज कंपनी की राजकीय नेपथ्यम उंडटम वल्ल प्रतिपक्ष पार्टील नुंचि आ कंपनी मीद विमर्शलु आरोपणलु वस्तुंटायि। अयिते अनुह्यंगा ఎర్రచందనం దొంగల నుంచి నారా బ్రాహ్మణికి షాక్ తగిలింది। తమిళనాడుకు చెందిన ఎర్రచందనం దొంగల మీద చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఉక్కుపాదం మోపారు। తిరుపతి సమీపంలో భారీ ఎన్కౌంటర్ చేసి 21 మంది ప్రాణాలను తీశారు। అయినా సరే తమిళనాడు స్మగ్లర్లు వెనక్కు తగ్గడం లేదు। ఈసారి ఎర్రచందనం దొంగలు చంద్రబాబుకు ఆయన కోడలికి హెరిటేజ్ కంపెనీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు। శేషాచలం కొండల్లో ఎర్రచందనం దొంగల్ని నీట్ గా డ్రెస్సింగ్ చేసి హెరిటేజ్ వాహనంలో తరలిస్తున్నారు। పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా దొంగల దొంగలు ఎదురుపడ్డారు। దొంగలు పోలీసులపై రాళ్లు రువుతూ పారిపోయారు। పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది। ఆ తర్వాత ఆ ప్రాంతంలో శోధిస్తే హెరిటేజ్ వాహనంలో దొంగల్ని తరలిస్తున్నట్లు తేలింది। హెరిటేజ్ అంటే చంద్రబాబు కంపెనీ కాబట్టి దాన్ని ఎవరు చెక్ చేయరని దొంగలు భావించి ఉంటారు। వాళ్ళ అదృష్టం బాగోలేనట్లుంది, దొరికిపోయారు। వీరి గురించి పోలీసులు ఏం చెప్తున్నారో వినండి। మన యొక్క టాస్క్ ఫోర్స్ పార్టీ సుమారు 15 మంది ఉంటారు। వాళ్ళు ఎదురుపడినప్పుడు వాళ్ళు 100 మంది ఉన్నారు, మనం 15 మంది ఉన్నారు। వాళ్ళు రాళ్ళు విసిరి మళ్ళీ ఇక్కడ ఆత్మరక్షణ రెండు సార్లు గాల్లో కాల్స్తే వాళ్ళు దొంగలు అక్కడ పెట్టి పారిపోయారు। పారిపోయినప్పుడు మన వాళ్ళు అక్కడ సీన్ అంతా కూడా చెక్ చేస్తే మొట్టమొదట కింద లోడింగ్ పాయింట్ దగ్గర ఒక వెహికల్ కనిపించింది। ఆ వెహికల్ ఏంటంటే డిస్గైజ్డ్, అంటే మనకి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాహనాలకు ఒకసారి ప్రెస్ వెహికల్ అని పెడతారు, ఒకసారి ట్రాన్స్పోర్ట్ వెహికల్ అని పెడతారు, ఇంకొకసారి గ్యాస్ వెహికల్ అని పెడతారు, ఇంకోసారి వాటర్ ట్యాంకర్ అని వెహికల్ పెడతారు। ఈసారి డైరెక్ట్గా హెరిటేజ్ మిల్క్ వెహికల్ అవతారం ఇచ్చింది। వెహికల్ ఆ హెరిటేజ్ మిల్క్ అవతారం ఇచ్చిందని వెహికల్లో లోపలికి చూస్తే ఒక 8 దొంగలు ఉన్నాయి। వాటిపైన క్రేటర్స్ అంటే పాల ప్యాకెట్లు పెట్టుకునే ఒక 7-8 ఉన్నాయి। దానిపైన ఒక క్రేటర్లో వాళ్ళు చక్కగా హెరిటేజ్ మిల్క్ పాయింట్ మిల్క్ ప్యాకెట్స్ కూడా ఒక 5-6 తెచ్చి పెట్టుకున్నారు। అంటే ఒక సీన్ ఒక వెహికల్ని సిమ్యులేట్ చేయడానికి వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తుంటారు। ఆ వెహికల్ యొక్క పైభాగాన్ని చూస్తే వాళ్ళకి బయట అది వెహికల్ సేమ్ కలరు పెయింట్ ప్లస్ టోల్ ఫ్రీ నెంబరు ప్లస్ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబరు ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజీగా ఒక హెరిటేజ్ వెహికల్ని కాపీ కొట్టి జాగ్రత్తగా దాంట్లో ఎక్స్పర్ట్స్ లాగా వెహికల్ తయారు చేయడం జరిగింది। సో ఆ వెహికల్ అలాగే దొంగలు వాహనంలో 8 ఉన్నాయి, బయట వెతికితే 63 దొంగలు ఉన్నాయి, అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇటువంటివన్నీ కూడా దాంట్లో కనిపించినాయి, అవన్నిటినీ కూడా థ్యాంక్ యూ వ్యూయర్స్। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।